కష్టాలు తెగనరుగా పుట్టినాడు ఒక్కడు కన్నీటి అగ్ని నుంచి కల్వకుంట్ల చంద్రుడు 60 ఏళ్ల పోరుకు ఆఖరి అడుగతడు తెలంగాణ తల్లి నుదుట స్వేచ్ఛ తిలకమతడు తిట్లరెది వెనలన్నట్లుగా తలదించుకున్నాడు అన్నోళ్ళు అందరూ తన వాళ్ళుగా భావించుకున్నాడు మౌనంగా కన్నుల్లో ఆకుపచ్చ కలరింపుకున్నాడు అభివృద్ధి అందించి గుండెలనే గుంజేసుకున్నాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతాడు నిందలేసి నోళ్ళ నోళ్ళు పని చేసి మోస్తాడు కాళేశ్వరం కడతానంటే హేళన చేశారుగా నీటికి కూడా పోరాడి ఎదురకే విద్యను నేర్పాడుగా పక్కనెట్టి చెయ్యి కొట్టెనుగా సారు నీకు సహో అంటూ సలాం చేసెనా తను పెట్టే పథకంలో దివ్యాంగ పింఛన్లో మానవత్వం ఉంటది పసిగుడ్డు పైన జాన్సన్ పౌడర్ పరిమళం అవుతుంటది పేదోళ్ల కష్టాలు చెబుతుంటే వింటూనే తల గుండె బరువు అవుతది రైతు బంధు అయి మిషన్ కాకతీయ మెలిసెట్టి చెరువైతది వృత్తి కులాలకు చేపలు వల మందలు పంపిణీ చేసి చాడు వెతలు ఇంతై అంతై ఊహించనంతై ఎదిగాడు తను గొప్పగా మన దేశం తన లాంటి లీడరు కోసం చూస్తుందిలే ఆశ తడిపాడతడే ఆసర చేతి కర్రగా నిలిచాడతడే ఒంటరి మహిళ తండ్రిగా కష్టాలు తెగనరుగా పుట్టినాడు ఒక్కడు కన్నీటి అగ్ని నుంచి కల్వకుంట్ల చంద్రుడు పాలించే సీఎంలు ఉన్నారు కోకొల్లలు రాష్ట్రాన్ని తెచ్చాడు రాజ్యానికి వచ్చాడు ఘన చరిత్ర తన సొంతము ప్రతిపక్ష పాటోలు వేధించ చూసిన మారలే తన లక్ష్యము సాగునీరు పంపి పారించి చూపాడు 1 కోటి మాగణము విమర్శలొచ్చిన నిర్బంధ సాగును చేయించి చూపాడు బ్రతికే మార్గము ఇంటికి పెద్దోడు భారాన్ని మోస్తాడు తెలిసిందే ఈ సత్యము తెలంగాణ తల్లి తలసూరి బిడ్డడని మోసాడు మన భారం మోసాడు లేపి తరానికి తదు నాయకుడు వచ్చే ముందు తరాలకు తనే దేవుడు ఎవడు ఎన్నెన్ని అన్న గాలి మాటలు తను తెలంగాణ శర చరిపిన శ్రీరామచంద్రుడు కష్టాలు తెగనరుగా పుట్టినాడు ఒక్కడు కన్నీటి అగ్ని నుంచి కల్వకుంట్ల చంద్రుడు 60 ఏళ్ల పోరుకు ఆఖరి అడుగతడు తెలంగాణ తల్లి నుదుట స్వేచ్ఛ తిలకమతడు తిట్లరెది వెనలన్నట్లుగా తలదించుకున్నాడు అన్నోళ్ళు అందరూ తన వాళ్ళుగా భావించుకున్నాడు మౌనంగా కన్నుల్లో ఆకుపచ్చ కలనింపుకున్నాడు అభివృద్ధి అందించి గుండెలనే గుంజేసుకున్నాడు.